అందరికీ నమస్కారం అండి. చాలామంది జాతకాన్ని గురించి కొట్టిపడేస్తుంటారు, కానీ సరైన జ్యోతిష్కం చెప్పేవారు జాతకాలను చాలా స్పష్టతతో రాస్తారు. చాలామందికి జాతకంలో అనేక రకాలైన దోషాలు ఉంటాయి. కొందరికి జీవితపరమైన సమస్యలు ఉంటే, కొందరికి ఆర్థిక సమస్యలు, మరికొందరికి ఆరోగ్యపరమైన సమస్యలు ఉంటాయి. చాలామంది ఏవైనా నిర్ణయాలు సరిగా తీసుకోలేకున్నా, జీవితంలో అన్ని రంగాలలో వెనకబడి ఉన్నా దాన్ని జాతకంలో చంద్రదోషంగా చెప్తారు. చంద్రుడు శివుని తల మీద ఉంటాడు. శివుడిని పూజిస్తే చంద్రుడు కూడా ప్రసన్నుడవుతాడన్న విషయము చాలామందికి తెలియదు. చంద్రుని యొక్క అనుగ్రహము కలిగినట్లయితే జీవితం గురించి నిర్ణయాలు తీసుకోవడం దగ్గర నుంచి అనేక విషయాల్లో అనేక మార్పులు వస్తాయి. ఊహించని విధంగా జీవితము మెరుగవుతుంది. అలా చంద్రుని యొక్క అనుగ్రహము పొందాలంటే సోమవారం రోజు కొన్ని పరిహారాలు చేసుకోవాలి. సోమవారం ఉదయమే స్నానము ధ్యానము చేసిన తర్వాత శివుడిని పూజించాలి. శివుడికి నల్ల నువ్వులు, మారేడు దడాలు సమర్పించాలి. సుగంధ ద్రవ్యాన్ని నీటిలో కలిపి శివుడికి అభిషేకం చేయాలి. ఇలా కనుక చేస్తే అన్ని రకాల గ్రహదోషాల ప్రభావం తగ్గుతుంది. జాతకంలో చంద్రుడు బలహీనంగా ఉన్నవారు చంద్రుడిని బలపరచటానికి సోమవారం రోజు శివుడికి పచ్చిపాలతో అభిషేకం చేయాలి. అలాగే సోమవారం రోజు ఏదైనా తెల్లటి వస్తువులను దానం చేయటం వల్ల చంద్రుడు జాతకంలో బలపడతాడు. శివుడి పూజ చేసిన తరువాత పాలు, పెరుగు, అన్నము, పంచదార మొదలైన తెల్లని పదార్థాలు దానం చేయాలి. అలాగే చంద్రుడు బలపడాలి అంటే శివుడిని తెల్లరంగు పూలతో పూజించాలి. అలాగనక పూజిస్తే మంచి ఫలితం వస్తుంది. తెల్లని పువ్వులను నీటిలో వేసి సాయంత్రం సమయంలో చంద్రుడికి ఆర్ఘ్యం ఇచ్చిన జాతకంలో చంద్రుడు బలపడతాడు. జాతకంలో చంద్రుడు బలహీనంగా ఉండటానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. ఇంట్లో ఎప్పుడూ కూడా నీటిని వృధా చేయకూడదు. నీటిని వృధా చేసినట్లయితే చంద్రుడి కరుణ తగ్గుముఖం పడుతుంది. అలాగే కన్నతల్లికి సేవ చేయకున్నా చంద్రుడి కరుణ ఉండదు. కాబట్టి తల్లికి సేవలు చేస్తూ ఇంట్లో నీటి వృధాను అరికట్టినట్లయితే ఆ ఇంటి వారిపై చంద్రుడి కరుణ తప్పకుండా ఉంటుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.